నిజంగా ఈ రోజు మిత్రులు అమెరికా నుంచి కనెక్ట్ అయ్యి చాలా సేపటి నుంచి వేచి చూసి వారికి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు అయితున్నా కూడా మా నల్లగొండలో మేము పుట్టి పెరిగిన నల్లగొండలో ఈ రోజు ఐటీ హబ్ వస్తున్నది అంటే హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతున్నదంటూ మనతో ఆనందాన్ని పంచుకున్న గౌరవనీయులైన సోదరులు అశోక్ చిట్టిప్రోలు గారు, రఘు చిట్టిమల్ల గారు, జగన్ గారు, అదే రకంగా శశిధర్ రెడ్డి దేవిరెడ్డి గారు, గౌరవనీయులు కిరణ్ పాసం గారు, సుధీర్ గడ్డం గారు, గౌరవనీయులు అమర్ రెడ్డి గారు, వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో, ఎందుకంటే నల్లగొండ పిల్లలకి నల్లగొండలోనే కొలువులు దక్కాలని చెప్పి ఈరోజు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసుకున్నామో శంకుస్థాపన రోజే 1500 మందికి కొలువులు కల్పిస్తామంటూ ముందుకొచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి పెద్దలు వారందరూ కూడా ఆన్లైన్ ఉన్నారు, ఇంకా కూడా చూస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమ్మిళితమైన అభివృద్ధి అంటే ఎవరిని విడిచిపెట్టకుండా అన్ని ప్రాంతాలను అన్ని రంగాలను సమదృష్టితో సమతుల్యతతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అంతటా కూడా నాయకత్వం ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి మాత్రం లేదు అని చెప్పి గంటా పదంగా చెప్పవచ్చు. ఎట్లా చెప్పవచ్చు అంటే తెలంగాణ ఈరోజు కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేవలం 7-7.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. కానీ ఒకవైపు మీ నల్లగొండ జిల్లానే, మీ పూర్వ నల్లగొండ జిల్లా మొత్తం తెలంగాణకి ఈరోజు అత్యధికంగా వరి ధాన్యాన్ని బియ్యాన్ని అందిస్తున్న జిల్లా ఎక్కడ ఉన్నది అంటే గర్వంగా నల్లగొండ జిల్లా అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు చెప్పవచ్చు. మొత్తం భారతదేశానికి ఈరోజు వరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తున్నది ఎక్కువ అంటే పంజాబ్ కాదు, తెలంగాణ అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పే పరిస్థితి 7 ఏళ్లలోనే మన రాష్ట్రానికి వచ్చింది. ఒకవైపు వ్యవసాయంలో దూసుకొని పోతా ఉన్నాం, గ్రామీణాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ప్రకటించినా ఎక్కడున్న ఈ ఆదర్శవంతమైన పల్లెలు మొత్తం భారతదేశంలో అంటే తెలంగాణ అని చెప్పి వాళ్ళే కితాబిస్తూ ఉన్నారు, వాళ్ళే అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఒకవైపు వ్యవసాయంలో ముందున్నాం, గ్రామీణాభివృద్ధిలో ముందున్నాం, మరొక వైపు పరిశ్రమలు ఐటీలో కూడా దూసుకొని పోతూ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెడుతున్నది అంటే ఇది కేసీఆర్ గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు, ముఖ్యమంత్రులు వారి ప్రాధాన్యతలు జనరల్గా ఒకవైపు ఉంటాయి. కొంతమంది ఏమో మేము కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పెద్దపీట వేస్తామని చెప్పి ఆ దిశగా వారి ప్రయత్నాలు చేస్తారు. మరికొంతమంది ఏమో పల్లె ప్రాంతాలకు మాత్రమే పరిమితమై వారి విధానాన్ని కొనసాగిస్తారు. గతంలో చూసినాం మనం, పేర్లొద్దు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో ఇటు పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పేరిట పట్టణాలని, మా గౌరవనీయులు మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఇంకా మా పురపాలక శాఖ అధికారుల నాయకత్వంలో ఒకవైపు పట్టణ ప్రగతి కార్యక్రమం, మరొక వైపు జిల్లా కలెక్టర్ వ్యవస్థకు అదనపు బలాన్ని చేకూరుస్తూ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చి ఒక IAS అధికారిని కేవలం మున్సిపాలిటీలు అదే రకంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పెట్టి కొత్త చట్టాలు తెచ్చి పురపాలక చట్టం కానీ గ్రామ పంచాయతీలను బాగు చేయడానికి పంచాయతీరాజ్ చట్టాన్ని కానీ తెచ్చి కేవలం విధులు గుర్తు చేయడమే కాకుండా ఏం పనులు చేయాలో చెప్పడమే కాకుండా నిధులు కూడా సమకూర్చి టంచనుగా నెల నెల జీతాలు ఇచ్చినట్టే బ్రహ్మాండంగా ఇటు గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ టంచన్గా పైసలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజు అటు పట్టణాలను ఇటు పల్లెలను ఏకకాలంలో సమతుల్యతతో ఈ రెండింటినీ సమదృష్టితో ముందుకు తీసుకొని పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వం అని గర్వంగా చెప్పవచ్చు. ఈ రకంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో, ఇంక్లూజివ్ అప్రోచ్తో భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ కూడా అక్కడి ప్రభుత్వాలు నడపడం లేదు. ఎక్కడ చూసినా కులం పేరిట పంచాయతీలు, మతం పేరిట పంచాయతీలు, రకరకాల వ్యత్యాసాలు, పనికిమాలిన పంచాయతీలు, పనికిమాలిన పసలేని వివాదాలు తప్ప ఇంత పద్ధతిగా ఇంత సవ్యంగా ఒక ప్రణాళికతో ఒక వ్యూహంతో ముందుకు దూసుకొని పోతున్న రాష్ట్రం భారతదేశంలో ఏదీ లేదు అని నేను చెప్పడం లేదు. ఏదీ లేదని ఎవరు చెప్తున్నారంటే మొన్న ఒక నెల కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక విడుదల చేశారు ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు అనుమాన పక్షులు వాళ్ళకి అనుమానాలు ఎక్కువ మా కితాబ్ మా మా ప్రభుత్వానికి మేమే కితాబులు ఇచ్చుకుంటున్నామేమో మాది మేమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నామేమో అని చెప్పి వాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్ననే నెల కిందట ఒక నివేదిక విడుదల చేశారు అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు తెలంగాణ భౌగోళికంగా చూస్తే సైజు పరంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం భారతదేశంలో జనాభా పరంగా చూస్తే మన జనాభా 4 కోట్లు 12వ పెద్ద రాష్ట్రం భారతదేశంలో 28 రాష్ట్రాల్లో జనాభాలో 12వ ర్యాంకు సైజు పరంగా చూస్తే 11వ ర్యాంకు కానీ ఆర్బీఐ ఏం చెప్పిందో ఇరికేనా 11, 12 ర్యాంకులు ఉండొచ్చు జనాభాలో భౌగోళికంగా కానీ భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం 4వ అతిపెద్ద చోదక శక్తి తెలంగాణ ఈ దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉన్నది తెలంగాణ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నెల రోజుల కిందటనే నివేదిక విడుదల చేసింది తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ ఇది మనందరికీ గర్వకారణం కాదా 7-7.5 ఏళ్లలో ఇంత స్వల్ప వయసులో ఇంత చిన్న వయసున్న ఒక రాష్ట్రం భారతదేశానికే ఈరోజు సాధే స్థాయికి భారతదేశంలోని ఇతర పేద రాష్ట్రాలకి చేయూతనిచ్చే స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం యొక్క గొప్పదనం కాదా ఇటు గ్రామీణాభివృద్ధిలో అటు పట్టణాభివృద్ధిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వస్తే పట్టణాలకు 13, 14 అవార్డులు వచ్చి భారతదేశంలో అగ్రభాగానున్నాం అటు పల్లెలకు అవార్డులు ఇస్తే గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖ అక్కడ కూడా మళ్ళీ 10ల సంఖ్యలో గ్రామాలకు అవార్డులు వస్తూ ఉన్నాయి మరి ఇది సమతుల్యమైన అభివృద్ధి కాదా ఇటు వ్యవసాయం దూసుకొని పోతున్నది అటు పరిశ్రమలు దూసుకొని పోతున్నాయి ఇది సమతుల్యమైన అభివృద్ధి కాదా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు జోడెద్దుల మాదిరిగా నడుస్తున్నాయి ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది పురోగతి కాదా ఇది ప్రగతి కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఒకసారి తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండే ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి కరెంటు ఉండేనా నాడు ఈరోజు గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు చాలామంది మాట్లాడవచ్చు గొంతులు జించుకోవచ్చు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తూ వగల ప్రేమలు గురిపించవచ్చు కానీ కనీసం కరెంట్ ఇచ్చిన పాపాన పోయిన రానాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా